ఇండస్ట్రీలో లేరు, ఈ రోజు మనతో పాటు లేరని తెలుసుకున్న తర్వాత చాలా 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 బాధేసింది. ఒక మంచి నటుడు, ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వ్యక్తి, వీటన్నిటికంటే ఆయన ఒక మంచి మనిషి. నేను నాతో పర్సనల్గా ఆయన ఎప్పుడు కలిసినా, ఏ షోలో కానీ ఈవెంట్లో కానీ కలిసినా, ఏరా ఆనా ఓనా ఇట్లా చేద్దాం చాలా బాగా చేస్తున్నాను అని వీప్ మీద ఇలా కొట్టి ఎంకరేజ్ చేసే ఒక మంచి మనిషి ఇవాళ ఇండస్ట్రీలో లేరు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా తన జర్నీని స్టార్ట్ చేసి ఎన్నో స్టేజ్ షోస్, ఈవెంట్స్ చేసి వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా యాంకర్గా పరిచయం అయ్యి, దాని తర్వాత తొలి ప్రేమ అనే సినిమాలో ఫస్ట్ టైం ఆయన కనిపించడం, దాని తర్వాత వరుసగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయడం, సైలో నల్ల త్రాచుల యొక్క నాకి సంపేస్తా అనే డైలాగ్ కానివ్వండి, ఛత్రపతిలో ఆయన చేసిన రోల్ కానివ్వండి, అస్సలు మర్చిపోయాం. నిజంగా ఆయన లేరు అనే మాట తప్పు, ఎందుకంటే ఆయన సినిమా ద్వారా, ఆయన చేసిన పాత్రల ద్వారా ఆయన ఎప్పుడు మనతో పాటే ఉంటాడు. శ్రీ వేణు మాధవ్ గారు అనయ్య, రియలీ వి మిస్ యూ, అండ్ మీ ఫ్యామిలీకి ఆ స్ట్రెంగ్త్ రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మల్లెమాల మా పటాస్ తప్పు నుంచి వచ్చిందని వాళ్ళు, అందుకే మా అందరం కలిసి ఒక 30 సెకండ్స్ మౌనం పాటిద్దామని అనుకుంటున్నాం. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వి లవ్ యూ వేణు మాధవ్ గారు. నిజంగా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు చేసిన కామెడీ మేము ట్రై చేస్తున్నాం, అండ్ మేము మీలాగా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం, అండ్ మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వి మిస్ యూ సార్, వి లవ్ యూ.